రోజుంది తినరా. సుందర ఇది బాగుంది. సుందర ఇది సూపర్. సుందర ఇది ఇంకా సూపర్. సుందర ఏంటిది? మా సుందర ఉన్నాడేమోనని. సుందర ఏమైనా చుట్టాకి పెట్ట మార్కెట్ లోన్ పెట్టుకోడానికి వెళ్ళెత్తుక. ఇద్దరం పట్టంగా నేను పట్టుకుంటాగా. నీ సీట్ నంబర్ ఎంత? 16. 16 36 36 అనుకుంటా. ఏం చేస్తున్నారా? ఏం లేదురా, చిన్న డౌట్ వస్తే క్లారిఫికేషన్ చేసుకుంటున్నా. కండక్టర్ గారు, సరుకులతో పాటు శాలరీ కూడా వచ్చేద్దాండి బాబు. ఎవరు ఆయన? నా పేరు సుందరం అండి. ఈ ఊరు సొసైటీ ఆఫీస్లో గుమాస్తాగా పనిచేయడం కోసం వచ్చాను. సొసైటీలో పనిచేసేవాడు ఈ సరుకుల మధ్య దొంగడం అంటే అసహ్యంగా. సుందరం బస్ లో వస్తానని చెప్పి బస్ మీద వచ్చావేంట్రా గాలి కోసమా? అబ్బే, రాత్రి పక్క సీట్ లో రాక్షసి కూర్చుంటాను. అదే అమ్మాయి. అరే అమ్మాయి అయితే బస్ లో లైట్ తీసాయి కానీ ఎగిరి గంతేసి ఒళ్ళు కూర్చోవాలి. పైకి ఎక్కడమేంట్రా, వెరీ బ్యాడ్. సర్లే ఉండ. ఒరే, నువ్వు అక్కడే వచ్చావా డబ్బులతో వచ్చావా? డబ్బులతో వచ్చా. నాకు నిద్రలో వినపట్లేదు. వచ్చే వచ్చే వస్తున్నాగా. పొద్దున్న ఏదో గోల. నేను ముందే చెప్పాను కదండి, మా వాడికి లేడీస్ అంటే పడదని. మొహాలంటే నాకు పడదు, భరించట్లేదు. మాది కూడా సేమ్ ప్రాబ్లమ్. ఇదిగో సుందరం, పెళ్లి అయినాక ఆడదానికి భయపడ్డావు అంటే దేర్ ఈజ్ ఎ మీనింగ్. పెళ్లి కాకుండా ఆడదానికి భయపడ్డా ఏమిటయ్యా? ఇదిగో అమ్మో లేడీస్. లేడీస్ లేడీస్ చేసేదంతా చేసేసి ఇప్పుడు నాటకారు ఒకటి. లేడీస్ లేడీస్ అని బెదిరిపోతున్నావు ఏంటి బాబు? ఆ లేడీస్ లేకపోతే రేపొద్దు ఫ్యామిలీ సెలవు చేస్తాం. రండి రండి. సుందరం నీ మంచికే చెప్తున్నా, ఎందుకైనా మంచిది ఒక్కసారి డాక్టర్ చూపించుకో. కొట్టాలి ఉండిపోతాయి. ఇందక్కడి నుంచి చూస్తున్నాను, లేడీస్ ఉన్నారు కదా నూరుకుంటే ఎవడి ఇష్టం వచ్చేటట్టు స్టేట్మెంట్లు ఇస్తాడా? అసలు నేను ఏం చేశాను బాబాయ్ గారు, చప్పుడైంది కదా అని తలుపు తీశాను. ఎదురుగా లేడీస్ గుండెల మీద గుద్దేసింది, కెవ్వ నడిచాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. ఆ తర్వాత ఏమైందో అమ్మాయికి తెలియదు. నువ్వు సేఫ్, అమ్మాయి సెక్కు. అయినా నీకింత స్త్రీ ద్వేషం ఏమిటయ్యా? ద్వేషం కాదండి బాబు, భయం. ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయి. అసలు ఈ రామాయణం జరగడానికి కారణం ఎవరు? రావణాసురుడు. ఎవడు చెప్పాడు? ఆడి చెల్లి సూర్పణక అంటే ఆడది. మా తాత చెప్పాడు. పోయాడు పాపం. నిన్ను మీ తాతనే డాక్టర్ చూపిద్దామని. కరెక్ట్. అంటే అమలాపురం, అంటే ఇచ్చాపురం. ఒరే ఒరే ఒరే, ఓరి మీ అమ్మ కడుపులు బంగారం గాను, ఇచ్చాపురం పిచ్చాపురం కాదురా. ఆ అంటే అమ్మ, ఈ అంటే ఇల్లు. ఇదే బాగుంది. ఇదే బాగుందా? ఇలాగే పనికి మాలిన పాటలు నేర్చుకుంటే. ఒరే వీరబాబు, అయ్యండే. అదిగో ఆ విధవలా తయారవుతావు అంచేత. పొద్దున్నే పరుగు తీసేసాడు. ఏమైందిరా? ఏమంటేంటి మరి, ఎవరి క్యారఫ్ అడ్రస్ అయిపోయింది మన బతుకు. ఏ అడ్రస్ లేకపోవడానికన్నా ఏదో ఒకటి ఉండడం మంచిదే కదా. అది కరెక్టేలే. ఓ అన్నయ్య. ఏంటి నాన్న? ఆఫీస్కి వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. తమ్ముడు పిలిచావా అన్నయ్య? ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నావు కదా, డబ్బులు ఏమైనా కావాలా? పర్లేదు, ఉన్నాయిలే. అయితే ఉంది. అంటే వందే ఉన్నాయి. చాలే చదువుకుంటా, వెళ్ళరా. కాలవ గట్ల మీద జాగ్రత్తగా వెళ్ళినా. వెళ్ళు, టైం అయింది. వెళ్ళు వెళ్ళు. గుడ్ల గోపల్లాగా చూపేమిట్రా, చెప్పండి పాఠం. బాబాయ్ గారు, ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఆఫీస్కి వెళ్ళొస్తావా? ఎంత శుభవార్త చెప్పావు నాయన. వెళ్ళిరా. ఇవాళ ముసలోడు నా చేతిలో అయిపోయాడు రా. అయిపోయాడు. ఏంటే మీ బతుకులో ఎప్పుడైనా బయటికి వెళ్ళొస్తామని చెప్పారా? ఆ నిద్రపోతున్న గార్డెన్ లేపు తందించుకోవడం ఎందుకని? ఈ ముసలోడితో చాలా న్యూసెన్స్ అయిపోయిందిరా. ఓ మంచి టైం చూసుకొని నిరికిచ్చేయాలి. అయ్యో, అవు చిచి. అదేమిటయ్యా,
రాయల్ గా బయలుదేరి రాకెట్లో తిరిగి వచ్చేసావు. ఆవు ఎదురొచ్చిందండి. గోమాత మంచిదే కదా. ఆవు కూడా ఆడదే కదండి. సుందరం మరీ ఇంత ఆడద్వేషం పనికి రాదయ్యా. ఆడది అంటే ఆది శక్తి తెలుసా? శక్తి కాదండి, మగాడి పేక మీద కత్తి, పక్కలో బల్యం, గుండెల్లో గుణపం. పద్ధతి గురించి నాతో మాట్లాడతావరా? పద్ధతి లేని విధవ. నెలకి వాయిదా కట్టకపోవడం పద్ధత, ఇంటికి వస్తే ఇంట్లో ఉండి కూడా పెళ్ళాలి లేదని చెప్పించడం పద్ధత. చూడు కుమారి, కన్యాకుమారి, ఇదిగో తెల్లారితే మొహం చూసుకునే వాళ్ళం, వాడిని వదిలే. ఏంటి వదిలేసేది? నువ్వు కడతావా? నేను దిగొచ్చా. దిగితే మేము పని చేసుకుంటాం. నువ్వు ఉండ. ఏమైనా కన్యాకుమారి, ఈ మధ్య నీకు చెయ్యవటం ఎక్కువైపోయింది, బాస్ వచ్చే టైం అయింది. ఈ ఫోజులో వాడిని చూస్తే అసహ్యంగా ఉంటుంది. ఎవడు గిరా? ఆడు మీకు బాసేవ గాని, మే ఇద్దరం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. అందుకే కదా అందరి మీద పెత్తనం జల ఎత్తున్నావు. ఇదిగో దిగపోయినా పని చేసుకోవచ్చు, పోవే. అబ్బా ఏమిటమ్మా ఇది? ఏదో కష్టాల్లో ఉన్నట్టు బట్టలేంటి? ఏమేం సార్? వచ్చిన ప్రతివాడు గుమ్మంలో పడిపోతుంటే వాస్తోషం అనుకున్నా. ఇది నీ ఎఫెక్టా? సారీ సార్. సారీ కాదు, రేపటి నుంచి శారీలు కనపడపోతే నువ్వు ఈ సీట్లు కనపడవు. అబ్బాబ్బా కుమారి, ఎంతసేపు నీ చీటీ రుసులు తప్ప ప్రజల్లోకి వెళ్ళి కాస్త బాకీ రుసులు చేయొచ్చు కదా. ప్రజల దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్? చీటీ పెడితే డబ్బులు ఇవిడే కొట్టేసింది. సార్ మరీ మొగుడిని కొట్టినట్టు కొడుతుంది. ఇదిగో చూసేవాడు చాలా చండాలంగా ఉంటుంది, ముందు వాడి దిగమని చెప్పు. ఎప్పుడు కడతాడు అడుగు. వాడు కట్టాడు, వాడు జీతంలో నుంచి నేను కడతా. ఇప్పుడు దిగొచ్చా? దిగిచావు. ఇది అన్నారం ఏంటి? వాడు కొత్తగా జాయిన్ అవ్వాల్సిన గురాడు వచ్చాడా? అతను ఇంకా రాలేదు సార్. అతను వస్తాడేమోనని నేను మాత్రం పొద్దున్నే వచ్చి అతని కోసం గుమ్మంలో వెయిట్ చేస్తున్నాను సార్. అయినా రాలేదు సార్. నాకేమో టెన్షన్ గా ఉంది సార్. నీ టెన్షన్ తో నువ్వు కాదు, మేము పోయిట్టున్నాం. అవును, అతని పేరేంటి? నా పేరు సుందరం అండి. ఓహో, రోజు ఎన్ని గంటలకు టిఫిన్ చేస్తావు? 8 గంటలకండి. మధ్యాహ్నం లంచ్? 12 గంటలకి సార్. అంటే ఉదయం 8 గంటలకు టిఫిన్ చేయాలని, 12 గంటలకి భోజనం చేయాలని తెలుసు, కానీ 10 గంటలకల్లా ఆఫీస్ రావాలని తెలీదా? ఫస్ట్ డే రేట్ 22 మినిట్స్ లేట్. అది కాదు సార్, టైం సెన్స్ లేని వాడు నువ్వు బాకీలో వసూలు చేస్తావయ్యా. అసలు ఏం జరిగింది? నాకు సాకులు చెప్పేవాడన్నా సలహాలు చెప్పేవాడన్నా పడదు సార్. పద స్టాఫ్ని పరిచయం చేస్తా. డియర్ స్టాఫ్, ఇతనే మన ఆఫీస్ కొత్తగా వచ్చిన గుమస్తా. హలో, పేరు సుందరం. కుర్రాడు కొరకంచులా ఉన్నాడు. పెళ్ళయిందా? అమ్మో రాక్షసి. లక్షణమైన అమ్మాయిని పట్టుకుని రాక్షసి అంటే ఏమయ్యా? కళ్ళు పోతాయి. కళ్ళు కాదండి, ఆడాలని చూస్తే నాకు పై ప్రాణాలు పైనే పోతాయి. నాకు ఆడదండి, పడదు. ఆవిడ నీ మీద పడదుగానే రా. ఈవిడే కుమారి. ఉత్త కుమారి కాదు గిరి, కన్యాకుమారి. ఉట్టిదే ఈ వయసులో కుమారి అంటే ఎవరు ఒప్పుకోరేమోనని కన్యా తనకు దాని తగిలించుకుంది. ఇదే నీ సీటు, దుక్కలా కూర్చొని చక్కగా పనిచేసుకో. వస్తాను. థ్యాంక్ యూ సార్, గుడ్ లక్. ఇదిగో అన్నారావు, ఇన్నాళ్ళు నచ్చిన వాడు దొరక్క నేను పెళ్లి చేసుకోలేదు, నీకు తెలుసా?